నేను రంగారెడ్డి డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఏఐసీసీ వింగ్లో హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్. నా పేరు ప్రవీణ్ కుమార్, చెవెల్ల నివాసం నాది. ఈరోజు గాంధీ భవన్ విచ్చేసిన ఉన్నాం. ఈరోజు పివి నరసింహారావు గారు వర్ధంతి కారణంగా ఇక్కడ వచ్చేసి నివాళులు అర్పించడానికి వచ్చాను. అండ్ ఈ యొక్క రాష్ట్రంలో గత 9 సంవత్సరాల పరిపాలన, కేసీఆర్ పరిపాలన వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోయారు, రైతులు మోసపోయారు, నిరుద్యోగ యువత మోసపోయింది, పేదరికం అనేది పెరుగుతూ ఉంది. కానీ ధనికులు ధనికులుగా పెరుగుతున్నారు, పేదరికం ఇంకా పెరుగుతుంది. ఎలాంటి మార్పు అనేది జరగలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. పేదలకు కానీ నిరుపేదలకు అందరికీ కానీ ఉద్యోగ అవకాశాలు, అలాగే ఇండ్లు లేని వాళ్ళకి ఇళ్ల సౌకర్యము, ఆరోగ్యశ్రీ అనేది రీసెంట్గా మనకి 10 లక్షల బీమా అనేది ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజల పక్షం నుండి పోరాడే వ్యక్తిగా, పాలకుడిగా కాక సేవకుడిగా ఉన్నాడు. అది చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వంలో 6 పథకాలు అనేది చెప్పడం జరిగింది. అందులో 3 పథకాలు ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఎల్పిజి గ్యాస్ 500కే గ్యాస్ అని చెప్పారు, అది కూడా అమలు అయిపోయింది. రేషన్ కార్డుల విషయంలో కూడా పేదలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా కుటుంబ పరంగా ఎవరైతే ఉన్నారో పేదంగా, వాళ్ళందరికీ సర్వే జరిగి, ఇంటింటికి సర్వే జరిగి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇంకా 3 అనేది జరుగుతుంది. 100 రోజుల సమయం పెట్టారు, 4 రోజుల లోపలనే 3 పథకాలు అయిపోయినాయి. ఇంకో నెలలో కూడా మొత్తం మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అన్నీ జరుగుతాయని చెప్పేసి. మా యొక్క చెవెల్ల నియోజకవర్గం నుండి కాళే యాదయ్య గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికన్నారు, కానీ ఏమీ డెవలప్మెంట్ జరగలేదు. నిరుపేదలు అలాగే ఉన్నారు. తను దోచుకునడం అనేది డబ్బు పరంగా ధనం బాగా సంపాదించుకున్నాడు, ఆస్తులు కూడా సంపాదించుకున్నాడు, కానీ ప్రజలకి నేను ఏమీ చేయలేదు. తండ్రి దిక్కు దోచుకోవడం, కొడుకో దిక్కు దోచుకోవడం, ఈ విధంగా ప్రజల నుండి ఏదైతే. నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు తెలంగాణ చాలా మంచిగా ఉంది, చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేశారు, అందరూ ఇష్టంగా ముందుకెళ్తున్నారు. అండ్ తను కూడా ప్రజానేతగా ఉన్నాడు. ఇప్పుడు వారంలో 2 రోజులు మనకి చూస్తే ప్రజా దర్బార్ అనేది మంగళవారం శుక్రవారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. ప్రతి సామాన్యుడు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి వారి యొక్క సమస్యలు చెప్పుకుంటున్నారు. సో దానివల్ల కూడా వాళ్ళకు ఒక మంచి అనేది జరుగుతుంది ఖచ్చితంగా. టీఆర్ఎస్ అంటే ప్రజలు ఏదో చేస్తాడు యాదయ్య అని చెప్పేసి అనుకు. కేసీఆర్ గారు వచ్చేసి యాదయ్య చాలా మంచి వ్యక్తి, మీకు చాలా సపోర్ట్ చేసిండు, రైతు బంధు మళ్ళా సీఎం రిలీవ్ చెప్తారు. కానీ ఇచ్చి నేను చేవెళ్ళ నియోజకవర్గం నుండి రంగారెడ్డి జిల్లా ఏఐసీసీ వింగ్లో హ్యూమన్ రైట్స్ సంబంధించి యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాను.